వెంకటేశాయ అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృష్టి రూపం, మనకు కలిగేసింది వాళ్ళకు వ్యాఖ్యాన రూపం. భక్తి చైతన్యం పురాణ గాథల వారి కార్యక్రమానికి స్వాగతం. చైతన్యం ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు, పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రవాజినే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన కళ్యాణ స్వరూపుడు, నిత్య కళ్యాణ స్వరూపుడు. ఈ ఆకాశరాజు ధరణి దేవుల ఇంత వెలసిన, అయ్యో నిజ ఆకాశం అంత పందిరి వేసి, భూదేవంత అడుగు వేసి, 10,000 కాదు 10 కోట్ల మందికి కలియుగ వైకుంఠం అనిపించే మా 7 కొండల పైన నిత్యాన దానం చేస్తాడు. ఈ పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఈ కళ్యాణానికి నేను అంగీకరిస్తున్నాను. రేపే ముహూర్తం పెట్టించి లగ్న పత్రిక పంపిస్తాను. శ్రీనివాసు పద్మావతి కళ్యాణం అవిఘ్నమస్తు అంటూ పెద్దలు సంకల్పం చేశారు. ఈ మాటలన్నీ నిజం చేయడానికి నాకు మిత్రులు ఉన్నారు. అలసి ఉన్నాం, లోనికెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ ప్రయత్నాలు చేస్తాను. ఈ వివాహంలో, తదుపరి ఘట్టాలలో అవిఘ్నమస్తు అని ఎవరనబోతున్నారు? గొప్పవాళ్ళు ఇవ్వగలిగే వరహాలే కాకుండా సామాన్యులు ఇచ్చే తోలీలు, గవ్వలు కూడా వడ్డీగా స్వీకరించగలరు. ఏ పెళ్లి కూడా ఇంత వైభవంగా నిర్వహించబడిన దాఖలాలు లేవండి. అసలు ఈ వివాహాన్ని వేదిక మీద కూర్చుని ఎవరు నిర్వహిస్తున్నారు? కళ్యాణం కమనీయ కోమల కరేరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సోగురోర్ విప్రాశిషానుగ్రహం బాహ్వోకంకణ బంధనం సోగురం మంగళసూత్రామృతం. ఇదండి వివాహ సమయంలో మనం చెప్పేటటువంటి మంగళాష్టకాలలో ఒకనొక శ్లోకం మొదటి పాదాలు. శ్రీ కళ్యాణం అంతా అస్తుశ్రీ అస్తుశ్రీ శ్రీరస్తు. కళ్యాణం శోభనకరం శోభస్కరం. ఇది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. కళ్యాణాన్ని బ్రహ్మదేవుడే సాక్షాత్తు ఆయన వశిష్ఠుడిగా వేదిక పైన కూర్చొని బ్రహ్మగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ కళ్యాణంలో పరమాద్భుతంగా నిర్వహించబడి ఈ శోభలో వివాహం తెరసెల్ల, జకర బిల్లం, తాళిబొట్టు ఎంత అద్భుతంగా ఉందండి. ఒక్క తాళిబొట్టు 3 ముళ్ళు. ఏమిటి 3 ముళ్ళ ఉండే ప్రత్యేకత? ధర్మేచ అర్థేచ
కామేచ త్రయైషః నాతి చరితవ్యా అన్న వాగ్దానాన్ని కన్యాదాత ఆ వరుడు నుంచి స్వీకరిస్తాడు. నాలుగు విధాల పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగింటిలో మొదటి మూడే మనం అనుసరించవలసినవి. ఆ మూడు ధర్మము, అర్థము, కామము. నాలుగవది ఐదవది మోక్షము, ఈ మూడింటిని మనం అనుసరించే విధానాలపైన ఆధారపడి ఉంటుంది. అది మనకు ఆ పిమ్మట లభించేది అవుతుంది. శ్రీనివాసుడు పద్మావతిన ఈ కళ్యాణోత్సవంలో ఆ పిమ్మట తలంబ్రాలు కూడా చోటు చేసుకుంటాయేమో మనకు మళ్ళీనే. మరి ఈ శ్రీనివాసుడు పద్మావతి తలంబ్రాలను అలా ఒకరిపై నలుగురు నిలదమ్ముకునే ఆ సందర్భంలో ఎవరి చెయ్యి పైకి అవుతుంది? ఎవరైనా దూరంగా ఉంచి పరిగిస్తున్నారా? చూద్దాం. స్వయం దృష్ట్వా తృతీయాం జపేత్.
సంతంతునా నేనా లోక జీవన హేతునా కంఠే బద్ధామి సుభగే త్వం జీవ సరధాం సతం. అక్షింతలు అక్షతలు అనే రెండు పదాలు లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. వీటిని చేత తీసుకుని ఎవరి శిరస్సులో నా వేసి శతమానం భవతి శతాయుఃపురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి అని చెప్పడంలో ఇది మళ్లీ జన్మకు ఉపయోగించబడేటటువంటిది కాదు. శాశ్వత పునరావిత్య బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పబడే మన సంకల్పానికి అనుగుణంగా మళ్లీ పుట్టే అవకాశం ఇది కోల్పోయి శాశ్వతమైన బ్రహ్మచైతన్యాన్ని పొంది ఉన్నది కనుక మంగళకరమైనటువంటి పసుపు రంగుతో ఇది మేలంబడి ఉన్నది కనుక వాటిని శిరస్సును వేసుకోవడమే లక్షణం సంప్రదాయం. ఇక్కడ శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా బియ్యమునే అక్షతారూపణంగా వినియోగించాలి. అందులో ముత్యములను కూడా మేళవించాలి రాజరిక ధర్మం ఉన్నప్పుడు. రాజ వస్తువది రాజయోగ్యమైనటువంటి వస్తువది. ముత్యము చంద్రులకు ప్రతీక. వివాహం అయిన సందర్భంలో ఆ అమ్మాయి మెడలో అలా మంగళసూత్రాన్ని కట్టాలి. ఇందాక మనం గమనించాం ఏంటి మంగళసూత్రం అంటే, ఆ మంగళసూత్రం కట్టినందువల్ల మాంగళ్యం తంతునానైనా అన్నందువల్ల ఈ అబ్బాయి కలకాలం ఉంటాడా? ఉండాలి అనే శతమానం భవతి. అందుకే అక్షింతలు. ఆ మంగళసూత్రంలో ముత్యము పగడము ఈ రెండు కూడా చంద్రుడికి కుజుడికి ప్రతీకలు. చంద్రుడు మనఃకారకుడు, అందరి మనస్సులు అక్కడ మగ్నము ఉన్నాయి. కుజుడు మన దేహంలో ప్రయాణించేటటువంటి రక్తవేగాన్ని నియంత్రించేటటువంటి వాడు, కనుకనే పగడం. ఈ రెండు కలిపిందే ఆ మంగళసూత్రం. ఇంతటి లక్షణంతో ఇంతటి శాస్త్రవిద్ధమైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి లక్షణంతో ఈ వివాహం ఇంత వైభవంగా నిర్వహించబడుతున్నది దీన్నే మనం గమనిస్తున్నాం. ఇది అక్షతారూపణం అంటే. ఏమండో ఇక్కడితో వెళ్ళిపోదా. శాస్త్రబద్ధంగా యోక్త్రం అనేది కూడా ఒకటి. అదేంటి అంటే దర్భ. పది విధాలుగా దర్భ మనకు లభిస్తుంది. వశిష్ఠ దర్భ, విశ్వామిత్ర దర్భ, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో విహితమైనటువంటి వశిష్ఠ దర్భను సేకరించి 21 వరుసలుగా పేని 21 మూరలైనా 21 బెత్తలైనా పేని 180 దర్భలతో దానిని మెలికబెట్టి దానిని నడుముకు కట్టాలి. ఆ కట్టే సమయంలో దానిని మథనం వలె కట్టి ఈ వైపున ముడివేసి దానిని ఈ వైపుకు తిప్పాలి. ఎందుకని అంటే ఇలా మథనం ద్వారా తిప్పడం ద్వారా ఒకవైపున అబ్బాయి మరోవైపున అమ్మాయి, దానికి యోక్త్రము అని పేరు. చూచారా శ్రీనివాసుడు అది కూడా నిర్వహిస్తాడా, ఆ లక్షణం కూడా పాటిస్తాడా. ఏ అవలక్షణమే లేకుండా సశాస్త్రీయంగా స్వలక్షణంగా ధర్మబద్ధంగా నిర్వహించబడేటటువంటి ఈ కళ్యాణంలో తాలిబొట్టు తలంబ్రాలు ఆ పిమ్మట నాలుగవది బ్రహ్మముడి కూడా ఉంటుందిగా. మరి ఈ కళ్యాణంలో బ్రహ్మముడి ఎలా నిర్వహించబడబోతున్నదో, బ్రహ్మముడిని ఎవరు ముడివేస్తారో ఆ దృశ్యాలు కూడా చూద్దాము ముందుగా.
Samveda Pushpavan Bhajavan Bhajaman Bhavate Chandramavahapam Pushpa Pushpavan Bhajavan Bhajaman Bhavate సాక్షాత్తు బ్రహ్మదేవుడే బ్రహ్మగా మారి పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని పరమాత్మంగా నిర్వహిస్తున్నాడు. ఈ బ్రహ్మముడు ఏమిటి, ఎందుకు వేశాడు ఆయన అంటే, బ్రహ్మదేవుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలకాలం కలిసి ఉండాలి అనేటటువంటి సంకల్పంతో, వజ్ర సమానమైన సంకల్పంతో ఆ కొంగుకు ఈ కండువాకు ముడి పెట్టడం అని చెప్పుకోవాలి. ఉపవీయ తక్షణం బాహుముద్ధరతో వదత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవం విపరీతం ప్రాచీనాభీతం సంవీతం మానుషం అంటుంది వేదం. ఉపవీయం ఎడమ భుజం మీద ఇలా కండువా ఉండాలి. ఈ కండువాకు ఆ అమ్మాయి కొంగుకు ముడి పెట్టాలి. అమ్మాయి కొంగు అటువైపున ఉన్నది, ఆ చివరన ఉంటుంది ఆ కొంగు. ఈ కండువ ముడి పెట్టడమే బ్రహ్మముడి. ఆ దేవతలు అందరూ కూడా అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపరాయ కాదు, లక్ష్మీనారాయణులే ఉన్నారు. కాబట్టే బ్రహ్మదేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనీయంగా ఆయన ఆ స్వామివారు అమ్మవారి ఆ మెట్టలకు అలంకారప్రాయంగా గంధము పువ్వులు అలంకరింపజేసినటువంటి ఆ మెట్టను పాదాలకి అలంకరింపజేస్తాడా, తాను అలంకరిస్తాడా, ఆడపడి అలంకరింపజేస్తుందా చూద్దాం. కళ్యాణోత్సవంలో కమనీయమైన దృశ్యం మరివేటి ఉందండి. ఈ సంప్రదాయాల వరుసలలో ఒక బిందెలో కాలి మెట్టె, పిల్లవాడి ఉంగరం రెండూ వేసి ఏకకాలంలో అమ్మాయి అబ్బాయి ఇరువురూ ఆ బిందెలో చెయ్యి పెట్టి ముందుగా ఎవరు ఉంగరాన్ని దక్కించుకుంటారో వారికే గెలుపు అని ప్రకటిస్తుంది సంప్రదాయం. క్రమేణా ఈ సంప్రదాయంలో మెట్టెను పరిహరించి ఉంగరం వేయడం మనం గమనిస్తున్నాం. ఈ ఉంగరం ఆ బిందులో వేసి ఎవరు ఆ ఉంగరాన్ని తీస్తారు, ఎందుకు ఈ వేడుక అంటే, మన ఇంట్లో కూడా అమ్మ నాన్న, భార్య భర్త,
తల్లి తండ్రి పార్వతి పరమేశ్వరులు జాయా భూమి పతర్ వ్యోమహ ఈ ఇరువురు అనుకున్నప్పుడు ఎవరు గొప్ప అన్న ప్రశ్న లేదు. ఇరువురు ఏకకాలంలో అందులో చేయి పెట్టినప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం లభిస్తే అమ్మాయి అబ్బాయి చేతికి అందిస్తుంది, గెలుపు మీదే అని చెప్పండి అంటుంది. అలాగనే అబ్బాయి చేతికి ఉంగరం లభిస్తే లోపల ఆ చేతులు ఆ వేళ్ళు ఏ మూగ భాషలు ఆడుకుంటాయో తెలియదు, కానీ అబ్బాయి కూడా ఆ ఉంగరాన్ని అమ్మాయి చేతికి ఇస్తాడు, గెలుపు నీది అని చెప్పు అంటాడు. అంటే నేను కాదు నీవే అని చెప్పడం, ఈంపడం అనేది ఇక్కడ నేర్పిస్తుంది సమాజం ఆ దంపతులకు. దీనికే సప్తమం అన్నప్పుడు ద్యూహ అంటుంది జ్యోతిషం. సప్తమం ద్యూ నమస్తం చ ద్యూతం చ మదనస్కర కామో వివాహో జామిత్రం. ఏంటి అంటే నేను కాదు నీవే అని అబ్బాయి చెప్పడం, నీవు కాదు నేనే అని ఎవరు అనుకోరు. ఇరువురు కలిపి మనమే అని రెండు చేతులు కలిపి ఆ ఉంగరాన్ని అలా పైకి తీయాలి. చుట్టూ చూసేటటువంటి బంధువులు మృతులు అందరూ కూడా గెలుపు మా పక్షమే గెలుపు మా పక్షమే అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. ఎంత తమాషా అయినప్పటికీ ఎంత సంస్కారం ఇందులో ఉంది, ఎంత జీవన విధానం ఇందులో ఉంది, భావి ఆనందం ఇందులో ఉంది, ఇదంతా కూడా గమనిద్దాం. వివాహం వేడుక, సరిపంతులతో ఆటపాటల వివాహ వేడుక, భార్య భర్తలు వేరు కారు,
ఒక్కరే అనే సంస్కారాన్ని ఈ వివాహం మనకు అందిస్తుంది. బంతిపూలు, మల్లెపూలు, కనకాంబరములు, అన్ని రంగురంగుల పువ్వులతో ఎంతో రసికుడు భగవంతుడు. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని అందించాడో అన్ని ఆయన అనుభవం కోసమే. ఆ రంగురంగుల పువ్వులతో, చేబంతులతో, ఇంతులతో ఆడుకున్నట్లుగా ఆ శ్రీనివాసుడు ఇలా బంతి పువ్వులతో పూబంతుల సరిబంతుల ఆట ఆడుకుంటున్నాడు. బంతి పువ్వు విసరడం, బంతి చేబంతి చేతికి తీసుకురావడం, కళ్యాణం మట్టు కమలహీంగా నిర్వహించాం కానీ మరి కళ్యాణం తర్వాత ఏకశిజాగతులు అవుతారా? ఆ కథాకమామేషు ఆ కార్యక్రమం ఏంటి తెలుసుకోవాలి అంటే మట్టుకు వచ్చి సంచి వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనవైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఆ కృష్ణావతారంలో ఏ దృశ్యాన్ని తాను చూడలేకపోయిందో అటువంటి ఆ పరమాత్మ కమలించే ఘట్టాన్ని ఇప్పుడు ఒకళ్ళ మాట చూడగలిగిందా? భోజనటువంటి ఆ నారాయణుడు ఈ కళ్యాణం ఇలా నిర్విఘ్నంగా కొనసాగుతూ భోజనం ఉండడం చూసి గుర్తించాడా? లోక సంక్షేమం అది కోరండి కదా భోజనుడు. లక్ష్మీదేవికి వెళ్ళి ఏదైనా చెబితే అది ఊరుకుంటుంది.